वेलकम टू कत्तेवार चैनल नेनु मी सुस्ता ई रोज़ मन रेसिपी वच्चेसी चिंतपंडु पच्चड़ी मिर्ची तीसुकुन्नानु एंड मिर्ची इट्ला मध्यलोकी तुंपी तीसुकोवाली मुंदु कोंचेम लाइट गा वेपुकोवाली वेपुकुन्नाक रेंडु स्पून्लु आयिल वेसुकोवाली आयिल वेसुकोनी कोंचेम वेपुकोवाली मेंतुलु चिटिकेड़ मेंतुलु ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర వేసి వేపుకోవాలి మీడియం ఫ్లేమ్ లో వేపుకోవాలి ఇవి మాడిపోతే మళ్ళీ చేదు వచ్చేస్తుందండి పచ్చడి మళ్ళీ చేదు వస్తుంది ఈ పచ్చడి మనకి జ్వరం దయ్యినప్పుడు గాని లేదా ఇట్లా మనకి కొంచెం కారకారంగా పుల్లపుల్లంగా పుల్లపుల్లగా చాలా బాగుంటది జ్వరం వచ్చినప్పుడు తినాలనిపిస్తున్నప్పుడు ఇలా చేసుకొని తింటే చాలా బాగుంటది కరివేపాకు మీ దగ్గర పచ్చ కరివేపాకు ఉంటే వేసుకోవచ్చు నా దగ్గర లేదు కాబట్టి ఎండు కరివేపాకు వేస్తున్నాను ఈ దోరగా వేపుకోవాలి ఎండు మిర్చిని వేగని కదా స్టవ్ బంద్ చేసుకుందాము మిక్సీ జార్ తీసుకోవాలి ఇప్పుడు మనం వేపుకున్న మిర్చిని అందులో వేసుకుందాము ఇప్పుడు ఇందులో రాళ్ళు పంటం కదా అది వేసుకుంటున్నాను ఒక స్పూను అంటే రుచికి సరిపడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి రెండు మూడు ఎల్లిపాయలు కూడా వేసుకోవాలి సగం ఇలా గ్రైండ్ చేసుకున్నాక చింతపండు పీసులు అవన్నీ తీసేసి శుభ్రంగా కడిగి నానబెట్టి ఉంచుకోవాలి చింతపండు వేస్తున్నాను మేము ఎక్కువ పులుపు తినం కాబట్టి తక్కువ వేస్తున్నాను మీరు కొంచెం పులుపు తినేటోళ్ళు కొంచెం వేసుకోవచ్చు చిన్న గిన్నెతో వాటర్ వేసుకోవాలి ఓకే మన చింతపండు పచ్చడి రెడీ అయిపోయింది ఒక బౌల్ లోకి తీసుకుందాము ఉల్లిగడ్డలు ఇలా చిన్న కట్ చేసి వేసుకోండి బాగుంటది వేడివేడి అన్నంలో వేసుకొని వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని మీ పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటది ఇంకా ఇంకా తినాలనిపిస్తది అంత బాగుంటది అన్నట్టు ఈ పచ్చడి చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా చాలా బాగుంటదండి చెప్పాను కదా మనకి జ్వరం వచ్చినప్పుడు ఇలా కారకారంగా తినాలనిపిస్తది వర్షం పడ్డప్పుడు కూడా ఇలా చేసుకొని తినాలనిపిస్తది చాలంటే చాలా బాగుంటది ఏంటి ఫ్రెండ్స్ నచ్చిందా మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి మరెన్నో ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్యూ ఫర్ వాచింగ్